దేవుని నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము నలభైవ వచనము సహోదరి సహోదరులారా అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యహోవ తోడని నీ చేత ప్రమాణము నేను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుణ్ణి తీసుకొని పోవాలనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు గాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను అబ్రహాము తనతో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళగా దేవుని దూత అతనికి తోడయ్యుండి అతని ప్రయాణమును సఫలము చేసెను అబ్రహము దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తమును చేయుటకు ఇష్టపడేవాడు గనుక దేవుడు అతనికి తోడయుండి అతని పనులన్నింటిలోనూ ప్రయత్నములన్నింటిలోనూ సఫలతను దయచేసెను మనము కూడా దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తమును చేయుటకు ఇష్టపడే వారముగా ఉన్నట్లయితే ఆయన మన ప్రయత్నాలన్నింటిలోనూ ప్రయాణాలన్నింటిలోనూ సఫలతను అనుగ్రహించుటకు చాలినవాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించేదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవ ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని ప్రియులార అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు నేను చెప్పినదేమనగా నాలుగు వందల ముప్పై సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడేను అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లా అనరాదు శక్తి శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని ఏసుక్రీస్తు నందలు విశ్వాస మూలముగా కలిగిన ఎడల వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు ఏసుక్రీస్తు నందలు మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము ఏసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాము అపుస్తరుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ ఎందున క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిభరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి అని సహోదరి సహోదరులారా మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చిచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకు తోడయుండి మా పనులన్నింటిలోనూ మా ప్రయత్నాలన్నింటిలోనూ సఫలతను దయచేయి వాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి సంపూర్ణముగా నీ చిత్తానికి మమ్మలను మేము అప్పగించుకుంటకు సహాయము దయచేయమని మేము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్